సంజయ్ గారు ఆ మధ్యకాలంలో మా నాన్నగారికి ప్రాణహాని ఉంది అని అన్నారు ప్రాణహాని అనగానే ఎక్కడ లేని ఒక చాలామందిలో ఆందోళన కలిగింది ఎందుకంటే ఇద్దరు సొంతం ఒకే కుటుంబము ప్రాణహాని అంటే ఏ విధంగా ఆరోపణలు చేశారు మీరు అది ఆరోపణ నిజమా ఆ రోజు సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే గాంధీభవన్ నుండి నేను తను దించేసి వచ్చినాక సెకండ్ డే మరుసటి రోజు ఈ రాజీనామా లెటర్ వచ్చిందని చెప్పేసి మళ్ళీ ప్రెస్ వాళ్ళు వచ్చారు తన ఫోన్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రింగ్ అవుతుంది తన ఫోన్ లేపుతలేడు ఓకే రెండోది తన డ్రైవర్కి ఫోన్ చేస్తే డ్రైవర్ ఫోన్ ఎత్తలేడు తన పక్కకుండే మన అటెండెన్స్కి ఫోన్ చేస్తుంటే వాళ్ళు ఫోన్ లేపుతలేడు ఏమైందని భయమైంది రావు ఓకే ఖచ్చితంగా ఏమో జరుగుతుంది ఆయనకి ఏదో హాని చేసే కార్యక్రమం జరుగుతుంది అనే డౌట్ నాలో రేజ్ అయింది అప్పుడే మాట మాట్లాడాల్సి వచ్చి ఒకవేళ హాని చేయాలనుకుంటే ఏ కారణం మీరు మీరే కారణమే పొలిటికల్గా ఈయన మైలేజ్ ఇప్పుడు తను వస్తే కాంగ్రెస్ పార్టీలోకి వస్తే అతనికి ఏదో నష్టం జరుగుతుంది అనే ఫీలింగ్లు ఉన్నాడు ఆయన ఖచ్చితంగా ఖచ్చితంగా ఉన్నాడా ఎందుకున్నాడు అనేది ఆయన ఇప్పుడు ఎప్పుడైనా కలిసినప్పుడు అడగాల ఓకే అంటే ఆయన చెప్తారా నేను మా నాన్న కావాలని హాని చేస్తున్నాను పొలిటికల్ మేనేజ్ కానీ మీరు అనుకునేది నేను అనుకునేది అదే కారణం ఆ కారణం కాకపోతే వేరే కారణమే కలపడుతుందా మీకేమైనా ఏం కారణం లేదు ఈ ఇప్పుడు ఈ దొంగ లెటర్ లోడ్ సృష్టించాడు సొంత ఇప్పుడు ఆయన బన్నీని మీద లుంగి మీద ఉండగా బెడ్రూమ్లకు తీసుకుపోయి తెలుగులో టైప్ చేసుకొచ్చిన లెటర్ సంతకం పెట్టి సంతకం పెట్టాను ఓల్ పేరు సంతకం పెట్టిస్తున్నారు ఏ కారణంతో పెట్టిస్తున్నారు అంటే డిఎస్ గారు పెట్టినట్టు వీడియోలు ఉన్నాయి కదా వచ్చి నువ్వు పెట్టు పెట్టు అంటే ఏం చేస్తారు సార్ తను లేచి నడవలేడు గట్టిగా మాట్లాడలేడు ఓకే నువ్వు కార్నర్ చేస్తలేవన్నీ ఆయన మనస్ఫూర్తిగానే అనేది టాపిక్ అక్కడ ఫాల్తో మాట్లాడతారు ట్రష్ ఓకే మరి ఇప్పుడు ప్రాణహాని అని మీరు అన్నారు కదా ఇప్పటికి ఎందుకంటే రాజకీయంగా అన్నప్పుడు ఎప్పటికైనా అది అది పాయింట్ అయినది లేకపోతే ఈ రిస్ట్రిక్షన్స్ ఎందుకు అంటే అవతల వైపు అరవింద్ గారేమో ఎటువంటి హాని లేదు నా తండ్రి నా దగ్గరనే సేఫ్ అనే భావనలో ఉన్నారు ఉంటే ఉంటే చాలా మంచిది ఐ వుడ్ బి పర్సన్ ఆన్ ఓకే ఇఫ్ ఒకవేళ ఆయనకు హాని ఉందని అంటే హౌ ధర్మపురి సంజయ్ ఫైట్స్ ఎట్లా కాపాడుకుంటారు ఎట్లా ఫైట్ చేస్తారు ఎట్లా ఫైట్ చేస్తాం అనేది ఇప్పుడు మనం సందర్భం కాదు మనం దానికి ఏమి మాట్లాడాల్సింది అంటే మీకు రాజకీయంగా రాజకీయ పరంగా కూడా ఒక ఒత్తిడి ఉంటుంది ఆ ఒత్తిడిని అయితే అధిగమించాలి కదా మీరు ఆయన ఫ్రీ కావాలా అంటే నాకు తెలిసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ కావాలి నేను ఆ దిశగా పనిచేస్తా ఆ లైన్స్లో పోతా మా నాన్న హ్యాపీగా ఉండాలంటే కాంగ్రెస్ జెండా రేపరేపలాడినప్పుడు అది న్యూస్లో చూసి మా డాడీ హ్యాపీగా ఫీల్ అవుతాడు ఈ సంఖ్యలు అన్నీ ఆటోమేటిక్గా అయిపోతాయి సో మా నాన్నని ఫ్రీ చేయాలంటే నేను పనిచేసే విధానం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావటం దిశగా పనిచేస్తా అంటే మేము పెద్ద లక్ష్యం ఏమి చేరుతారా పూర్తి నమ్మకం ఉంది భగవంతుడు ఆశీర్వాదంతో ప్రజా ఆశీర్వాదంతో తప్పకుండా గెలుస్తానని పూర్తి విశ్వాసం ఉంది రైట్ అది ఓకే అక్కడ ఓకే మరి మీ ఇంట్లో బలగన్ సినిమా రిపీట్ అవుతుందా అట్లా నేను సినిమా చూడలే అది కానీ అట్లా విన్నాను విన్నాను ఖచ్చితంగా విన్నాను అదేదో అన్నదమ్ముల పంచాయతీ అది అని ఇక్కడ అన్న తమ్ముళ్ళే లేరు అసలు క్యారెక్టర్లే క్యారెక్టర్లేవు సో ఆ బాండ్ లేదు మాకు అరవింద్ కూడా ఇట్లాంటి కామెంట్ చేసినట్టు గుర్తు నేను కూడా విన్నా సో మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరంగా ఉంటుంది